తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు పూర్తి కావస్తున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సురక్షా దినోత్సవం నిర్వహించారు. ఫలక్నామా ఏసీపీ షేక్ జహంగీర్ ఆధ్వర్యంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర నేతృత్వంలో ఓపెన్ హౌస్ ప్రోగ్రాం నిర్వహించారు. పోలీసులు 24 గంటలు ప్రజలకు సేవ చేస్తూనే ఉంటారని ఏసీపీ షేక్ జహంగీర్ చెప్పారు. అయితే ఓపెన్ హౌస్ ప్రోగ్రాంలో భాగంగా టైల్ 100 ప్రాముఖ్యత తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మన తెలంగాణ ప్రభుత్వం మా పోలీస్ శాఖ ఈరోజు సురక్ష దినంగా గుర్తించడం జరిగింది. పోలీస్ శాఖ ఈ గడిచిన 10 సంవత్సరాల్లో ఏ విధమైన అభివృద్ధి చెందింది, ఇంకా గతంలో కంటే మెరుగైన సేవలు ఏ విధంగా చేస్తున్నాం అనేది ప్రజలకు తెలియజెప్పాల్సిన విధంగా కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. దానిలో భాగంగా మా సిపి గారి ఆదేశాల మేరకు మా డీసీపీ గారి నేతృత్వంలో మేము ఈరోజు ఫలక్నామా పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. సామాన్య ప్రజానికానికి అంటే యాక్చువల్గా పోలీస్ స్టేషన్కి వచ్చే పబ్లిక్ ఒక 5-10% ఉంటారు. వాళ్ళు రెగ్యులర్గా పోలీస్ స్టేషన్కి వచ్చేది తెలుస్తుంది, మిగిలిన వాళ్ళకి తెలియదు. వాళ్ళందరికీ కూడా పోలీస్ స్టేషన్లో